కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ కమిటీలు ప్రకటించింది. ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలు వేసింది. ఈ రెండు కమిటీలలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేదు. మంత్రి పదవిని వదులుకున్న ఈ పదవులు ఓ లెక్క అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ కావాలనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరుని సైడ్ చేసిందా? మునుగోడు బైపోల్ టైంలో ఆయన ప్రవర్తించిన తీరుపై గుర్రుగా ఉందా? భవిష్యత్తులో చర్యలు తప్పవా? దీనికి సంకేతమే ఇదా. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందున్న ఆప్షన్లు ఏంటి? వచ్చే ఎన్నికల దాకా సైలెంట్గా ఉంటారా, లేదంటే తమ్ముడు రాజగోపాల్ రెడ్డిలా బీజేపీలో చేరుతారా? ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఉంటుందా? తెలంగాణలో మరో ఉప ఎన్నికకు బీజేపీ తెరతీస్తుందా? తెలంగాణ కాంగ్రెస్లో కొత్త కమిటీలపై కల్లోలం రేగింది. రాజీనామాలు అలకలు మొదలయ్యాయి. పీసీసీ కొత్త కమిటీలపై వివాదం రాజుకుంది. కొత్తగా చేరిన వారికి జూనియర్లకు కమిటీలో చోటు కల్పించారని కొందరు సీనియర్లు గుస్సా అవుతున్నారు. అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే కొండా సురేఖ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశారు. తనకు అవమానం జరిగిందని రేవంత్ రెడ్డికి రెండు పేజీల లేఖ రాశారు. ఇదే బాటలో అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ వెళ్లారు. కొత్త కమిటీలో చోటు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు. ఎంతో అనుభవం ఉన్న తమకు రాజకీయ కమిటీలో స్థానం ఇవ్వకపోవడాన్ని కొండా సురేఖ బెల్లయ్య నాయకులు రగిలిపోతున్నారు. ఇది తనను అవమానించడమేనని ఎగ్జిక్యూటివ్ పదవి అవసరం లేదని కొండా సురేఖ అలకబూనారు. వీళ్ళిద్దరి సంగతి ఎలా ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన్ను కావాలని కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టిందా అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఏ కమిటీలో కోమటిరెడ్డి పేరు లేదు. మునుగోడు ఉప ఎన్నికలకు ఆయన దూరంగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలన్న వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఎన్నిసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చింది? వీటిలో ఒకదానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు. రెండో షోకాజ్ నోటీసు తనకు అందలేదన్నారు. ఆ తర్వాత అప్పుడు ఇప్పుడు చర్యలు అని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైలెంట్గా ఉన్నారు. తాజాగా పీసీసీ కమిటీని హైకమాండ్ ప్రకటించింది. ఇందులో కోమటిరెడ్డికి హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్లోనే కొనసాగుతారా, తమ్ముడు రాజగోపాల్ రెడ్డిలా బీజేపీలో జాయిన్ అవుతారా అనేది ఆసక్తిగా మారింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో ఒకటే ఆయనకు ప్లస్ అయ్యే ఆప్షన్, ఇంకో ఆప్షన్ ఉన్నా లేనట్టే. ఎందుకంటే ఇంత అనుమానం ఎదురయ్యాక కాంగ్రెస్లో కొనసాగడం, ఏఐసీసీ కమిటీలో చోటు ఉన్న కోమటిరెడ్డి కాంగ్రెస్ని వీడక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సీనియర్లను వదులుకోవాలనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే కొన్ని సీనియర్ల వికెట్లు పడ్డాయి. కోమటిరెడ్డి లాంటి నేతలు కూడా వెళ్లిపోతే రేవంత్ రెడ్డికి అడ్డు ఉండదు. దాదాపు తనకు సహకరించిన సీనియర్ల పేర్లు అన్ని తాజా కమిటీల్లో ఉన్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించినా వీటిపై రేవంత్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో ఉండరు. ఎలాగూ ఈసారి నల్గొండ నుంచి పోటీ చేస్తానని ఆయన అంటున్నారు. కాంగ్రెస్ లో ఉంటే నల్గొండ టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ సుముఖంగా ఉండకపోవచ్చు. ఉన్నా రేవంత్ రెడ్డి అందుకు అంగీకరించకపోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందున్న రెండో ఆప్షన్ బీజేపీలో చేరడం. ఇప్పటికే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చారు. అప్పట్లో ఈయన కమలం పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. చివరిదాకా కాంగ్రెస్ లోనే ఉంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పట్లో చెప్పారు. ఆ తర్వాత పరిస్థితులు అన్ని ఆయనకు వ్యతిరేకంగా మారాయి. బీజేపీలో చేరక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. బీజేపీలో ఎప్పుడు చేరతారు అనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే ఎన్నికలకు ముందు చేరుతారా, ఈ రెండు మూడు నెలల్లో జాయిన్ అవుతారా అనేది చర్చకు తెరతీస్తోంది. రెండు మూడు నెలల్లో బీజేపీలో చేరితే తెలంగాణలో మరో ఉప ఎన్నిక తప్పదు. భువనగిరి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అంటే మామూలుగా ఉండదు. అసలు సిసలు సెమీఫైనల్ ఇదే అవుతుందేమో. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చే అవకాశం ఉంది. లేదంటే అసెంబ్లీ ఎన్నికల దాకా కోమటిరెడ్డి సైలెంట్గా ఉండే అవకాశం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండ రాజకీయాలపై పట్టుంది. ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం భువనగిరి ఎంపీగా ఉన్నారు. అందుకే చర్యలకు కాంగ్రెస్ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తోంది. వచ్చేది ఎలక్షన్స్ టైం. చూసి చూడనట్లుగా ఉంటే తప్పుడు సంకేతాలు వెళతాయి. అందుకే కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పొమ్మన లేక పొగబెడుతున్నట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ కమిటీలు ప్రకటించింది. ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలు వేసింది. ఈ రెండు కమిటీలలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేదు. మంత్రి పదవిని వదులుకున్న ఈ పదవులు ఓ లెక్క అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ కావాలనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరుని సైడ్ చేసిందా?
మునుగోడు బైపోల్ టైంలో ఆయన ప్రవర్తించిన తీరుపై గుర్రుగా ఉందా? భవిష్యత్తులో చర్యలు తప్పవా? దీనికి సంకేతమే ఇదా? మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందున్న ఆప్షన్లు ఏంటి? వచ్చే ఎన్నికల దాకా సైలెంట్గా ఉంటారా, లేదంటే తమ్ముడు రాజగోపాల్ రెడ్డిలా బీజేపీలో చేరుతారా? ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఉంటుందా? తెలంగాణలో మరో ఉప ఎన్నికకు బీజేపీ తెరతీస్తుందా? తెలంగాణ కాంగ్రెస్లో కొత్త కమిటీలపై కల్లోలం రేగింది. రాజీనామాలు అలకలు మొదలయ్యాయి. పీసీసీ కొత్త కమిటీలపై వివాదం రాజుకుంది. కొత్తగా చేరిన వారికి జూనియర్లకు కమిటీలో చోటు కల్పించారని కొందరు సీనియర్లు గుస్సా అవుతున్నారు. అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే కొండా సురేఖ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశారు. తనకు అవమానం జరిగిందని రేవంత్ రెడ్డికి 2 పేజీల లేఖ రాశారు. ఇదే బాటలో అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ వెళ్లారు. కొత్త కమిటీలో చోటు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు. ఎంతో అనుభవం ఉన్న తమకు రాజకీయ కమిటీలో స్థానం ఇవ్వకపోవడాన్ని కొండా సురేఖ బెల్లయ్య నాయకులు రగిలిపోతున్నారు. ఇది తనను అవమానించడమేనని ఎగ్జిక్యూటివ్ పదవి అవసరం లేదని కొండా సురేఖ అలకబూనారు. వీళ్ళిద్దరి సంగతి ఎలా ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన్ను కావాలనే కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టిందా అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఏ కమిటీలో కోమటిరెడ్డి పేరు లేదు. మునుగోడు ఉప ఎన్నికలకు ఆయన దూరంగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలన్న వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఎన్నిసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చింది? వీటిలో ఒకదానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు. 2 షోకాజ్ నోటీసు తనకు అందలేదన్నారు. ఆ తర్వాత అప్పుడు ఇప్పుడు చర్యలు అని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైలెంట్గా ఉన్నారు. తాజాగా పీసీసీ కమిటీని హైకమాండ్ ప్రకటించింది. ఇందులో కోమటిరెడ్డికి హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్లోనే కొనసాగుతారా, తమ్ముడు రాజగోపాల్ రెడ్డిలా బీజేపీలో జాయిన్ అవుతారా అనేది ఆసక్తిగా మారింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో ఒకటే ఆయనకు ప్లస్ అయ్యే ఆప్షన్, ఇంకో ఆప్షన్ ఉన్నా లేనట్టే. ఎందుకంటే ఇంత అనుమానం ఎదురయ్యాక కాంగ్రెస్లో కొనసాగడం, ఏఐసీసీ కమిటీలో చోటు ఉన్న కోమటిరెడ్డి కాంగ్రెస్ని వీడక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సీనియర్లను వదులుకోవాలనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే కొన్ని సీనియర్ల వికెట్లు పడ్డాయి. కోమటిరెడ్డి లాంటి నేతలు కూడా వెళ్ళిపోతే రేవంత్ రెడ్డికి అడ్డు ఉండదు. దాదాపు తనకు సహకరించిన సీనియర్ల పేర్లు అన్ని తాజా కమిటీల్లో ఉన్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన వీటిపై రేవంత్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్లో ఉండరు. ఎలాగూ ఈసారి నల్గొండ నుంచి పోటీ చేస్తానని ఆయన అంటున్నారు. కాంగ్రెస్ లో ఉంటే నల్గొండ టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ సుముఖంగా ఉండకపోవచ్చు. ఉన్నా రేవంత్ రెడ్డి అందుకు అంగీకరించకపోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందున్న 2 ఆప్షన్ బీజేపీలో చేరడం. ఇప్పటికే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చారు. అప్పట్లో ఈయన కమలం పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. చివరిదాకా కాంగ్రెస్ లోనే ఉంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పట్లో చెప్పారు. ఆ తర్వాత పరిస్థితులు అన్ని ఆయనకు వ్యతిరేకంగా మారాయి. బీజేపీలో చేరక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. బీజేపీలో ఎప్పుడు చేరుతారు అనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే ఎన్నికలకు ముందు చేరుతారా, 2-3 నెలల్లో జాయిన్ అవుతారా అనేది చర్చకు తెరతీస్తోంది. 2-3 నెలల్లో బీజేపీలో చేరితే తెలంగాణలో మరో ఉప ఎన్నిక తప్పదు. భువనగిరి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అంటే మామూలుగా ఉండదు. అసలు సిసలు సెమీఫైనల్ ఇదే అవుతుందేమో. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చే అవకాశం ఉంది. లేదంటే అసెంబ్లీ ఎన్నికల దాకా కోమటిరెడ్డి సైలెంట్గా ఉండే అవకాశం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండ రాజకీయాలపై పట్టుంది. ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం భువనగిరి ఎంపీగా ఉన్నారు. అందుకే చర్యలకు కాంగ్రెస్ 1-2 సార్లు ఆలోచిస్తోంది. వచ్చేది ఎలక్షన్స్ టైం. చూసి చూడనట్లుగా ఉంటే తప్పుడు సంకేతాలు వెళతాయి. అందుకే కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పొమ్మన లేక పొగబెడుతున్నట్టే కనిపిస్తోంది.